నా పేరు డాక్టర్ ప్రియా నితిన్ మహేంద్రకర్. ఎస్ న్యూస్ ప్రేక్షకులందరికీ మన దీపావళి పండుగ శుభాకాంక్షలు. మన దీపావళి పండుగ అంటేనే ప్రతి ఇంట్లో దీపాలతో వెలిగించే పండుగ కదా. సో అందరికీ మరొకసారి ఎస్ న్యూస్ ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి అనేది ప్రతి ఇంట్ల ప్రతి చోట చిన్న పెద్ద అవ్వ తాత అనే కాకుండా మన హిందూ సంప్రదాయంలో భారతదేశంలో అతి పెద్ద పండుగ అంటే దీపావళి. ఈ దీపావళి మనము ప్రతి ఒక్కరు చాలా ఆనందంగా జరుపుకుంటాము. ఈ పండుగ రోజున అందరూ కొత్త బట్టలతో ఇంటిని మంచిగా శుభ్రపరుస్తూ ఇంట్లో వివిధ రకాల వంటకాలను చేస్తూ అందరినీ ఆనందంతో పలకరిస్తూ చిన్న పెద్ద పాపలు స్కూల్లో హాలిడేస్ ఇస్తూ వాళ్ళు ఆనందంగా పలకరించి పులకరిస్తూ ఆనందంగా చేసేదే ఈ దీపావళి. ఈ దీపావళి ఏ విధంగా వచ్చిందంటే మనకు తెలుసు. పురాణాలలో చూసినట్లయితే మనకు ఈ దీపావళి అంధకారాన్ని నిర్మూలించడానికి అంటే చీకటిని తరిమేయడానికి దీపాలతో మనము కొత్తగా స్వాగతిస్తూ వెలుగును నింపుతాము. మరి అంతేకాకుండా పితృదేవులకు ఆహ్వానిస్తూ కూడా ఈ దీపావళిని వెలిగిస్తామని మనకు పురాణాలు చెబుతున్నాయి. ఈ దీపావళి అనేది మనసుకు కనులకు ఆనందాన్ని కలిగించే మనో ఆహ్లాదకరమైన ఒక మంచి పండుగ అని చెప్పవచ్చు. ఎస్ న్యూస్ తరఫున అందరికీ దీపావళి శుభాకాంక్షలు.